हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल कार्जो तेलुगु। फ्रेंड्स, इंको ब्यूटीफुल अदिरिपोये वीडियो तो मी मुंदुकु वच्चिना इंको एर्टिगा ZXi प्लस ईसारी ఇది చాలా కేర్ఫుల్ గా చూడండి చాలా మంది వీడియో, ఎందుకంటే చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. మేము ఎక్కువ శాతం VXi ని చాలా కార్స్ ని మోడిఫై చేసినాం, ఈవెన్ ZXi ప్లస్ కూడా ఉన్నాయి. బట్ ఇది ZXi ప్లస్ ని మేము ఈ రోజు మోడిఫై చేయబోతున్నాం, కాబట్టి మీకు డెఫినెట్ గా ఇంకా క్లారిటీ వస్తుంది. VXi లో ఏమేమి యాక్సెసరీస్ మీరు వేసుకోవచ్చు, ఎట్లా ఉంటుంది, ZXi ప్లస్ తీసుకుంటే మీరు ఏ విధంగా వేసుకోవచ్చు అనే క్లారిటీ ఉంటుంది. సో ఈ రోజు కూడా బ్యూటిఫుల్ వర్క్ జరగబోతుంది. చాలా ఫెంటాస్టిక్ గా వైట్ కలర్ అయితే ఎర్టిగా ZXi ప్లస్ ఉందో దాన్ని మనం మోడిఫై చేయబోతున్నాం ఎప్పటిలాగే. బట్ ఈరోజు ఇంకో స్పెషల్ విషయం ఏంటి అని అంటే, కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ మా యూట్యూబ్ ఛానలే చూసి మమ్మల్ని అప్రోచ్ అయ్యి, ఆల్ ది వే ఫ్రమ్ మచిలీపట్నం, సార్ పేరు మిస్టర్ శంకర్, సార్ వచ్చేసి రైల్వేలో ఎంప్లాయ్ ఇక్కడ కొత్తగూడెంలో, బట్ అక్కడ ప్రాపర్ మచిలీపట్నం అనమాట. వాళ్ళు అక్కడ నుంచి వెహికల్ ఆల్ ది వే అరౌండ్ ఎంత సార్, 550 కిలోమీటర్స్? సార్, మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి. హాయ్ ఎవరీబడీ, గుడ్ మార్నింగ్. నా పేరు శంకర్, నేను రైల్వేలో కొత్తగూడెంలో జాబ్ చేస్తాను. నేను కొత్తగా ఎర్టిగా ZXi ప్లస్ తీసుకున్నాను. ఇంతకుముందు భయ వాళ్ళది ఈ కార్జు ఛానల్ యూట్యూబ్లో చూశాను, చాలా ఇంప్రెసివ్గా చాలా క్వాలిటీగా అనిపించింది. అందుకని యూట్యూబ్ ఛానల్ చూసి అన్న వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేసి రావడం జరిగింది. అన్న వాళ్ళు కూడా రెస్పాన్స్ చాలా సూపర్గా ఉంది. రాసాం అండి, మాకు అక్కడ నుంచి మచిలీపట్నం నుంచి 580 కిలోమీటర్స్ దాకా వస్తుంది. 580 కిలోమీటర్స్, 580. సో చాలా గ్రేట్. అండ్ 8 అవర్స్ జర్నీ పట్టిందండి మాకు. ఓ, బట్ ఇక్కడికి వచ్చాక కూడా మాకు ఆ జర్నీ ఆ టైర్నెస్ అసలు అనిపించలేదు. వావ్, థ్యాంక్ యూ. ఇట్స్ ఆర్ ప్లేజర్. బాగా మందలిచ్చారు. అదే అన్నయ్య అని అంటే మా మా బ్రదర్, మా తమ్ముడు రియాజ్, మీరు ఈ వీడియోస్లో చూసి ఉంటారు. సో నేను ఈరోజు సార్ వాళ్ళు వచ్చేసరికి నాకు కొంచెం లేట్ అయింది. సార్ వాళ్ళను మా బ్రదర్ రిసీవ్ చేసుకున్నారు. సో సార్ దానికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దూరం నుంచి వస్తున్నారు, మేము కూడా హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తాం ఎవరైతే పాజిటివ్ పీపుల్ ఉన్నారో, లైక్ మైండెడ్ ఉన్నారో వాళ్ళను. కాబట్టి సార్ కూడా అంతే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందులో మేము పెద్ద స్పెషల్గా ఏం చేసేది, దట్ ఈస్ అవర్ డ్యూటీ. బట్ వీఆర్ హ్యాపీ మీరు అట్లా చెప్పినందుకు. అండ్ 580 కిలోమీటర్స్ నుంచి వచ్చినారు సార్, చాలా థ్యాంక్ యూ అంత దూరం నుంచి వచ్చినందుకు. అండ్ ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ అయింది, నడుస్తుంది వర్క్. దీనిలో మన ఏది యాంబియంట్ లైట్ నుంచి మన రెగ్యులర్ ఏవైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో చాలా యాక్సెసరీస్ చేస్తాం. పిల్లర్ లైట్ కానీ ఇవన్నీ మీరు వీడియో కంటిన్యూ చేస్తూ చూడండి ఏమేమి వేయవచ్చు అనేది. ఎందుకంటే ZXi ప్లస్లో సార్ వాళ్ళది యాక్చువల్గా ఏంటి అని అంటే, వీళ్ళు షోరూంలో కొంచెం వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం వల్ల షోరూంలో కూడా కొన్ని యాక్సెసరీస్ వీళ్ళు వేసుకోవాల్సి వచ్చింది, లైక్ సీట్ కవర్స్ కానీ కొన్ని కొన్ని ఒక 2-3 సైడ్ బీడింగ్స్ లాంటి యాక్సెసరీస్ వాళ్ళు వేసుకోవాల్సి వచ్చింది. బ్యాలెన్స్ ఐటమ్స్ వాళ్ళు ఏవైతే మన మోడిఫికేషన్స్లో చూసినారో వాళ్ళు వేసుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి మన దగ్గరకు రావడం జరిగింది. సో అది చూడండి మీరు, ZXi ప్లస్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్గా. అండ్ ZXi ప్లస్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది VXi ZXi ప్లస్కి అనేది. సో ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో. అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కండి. వీడియో ఎండ్లో మళ్ళీ కలుద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎర్టిగా ZXi ప్లస్ మచిలీపట్నం నుంచి వచ్చిన వెహికల్ని మోడిఫై చేస్తున్నాం ఈరోజు. కొన్ని బేసిక్ యాక్సెసరీస్ ఆల్రెడీ వీళ్ళకు ఉన్నాయి. అండ్ వీళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న మా దగ్గర అవైలబుల్ ఉన్న బ్యూటిఫుల్ మోడిఫికేషన్స్తో నేను దీన్ని రెడీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ నడుస్తుంది, మీరు చూడొచ్చు, బెస్ట్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ఫ్లోరింగ్, ఫెంటాస్టిక్ లెదర్లో బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ ఫ్లోరింగ్ పెడుతున్నాము. సో ప్రతి కారికి ఫ్లోరింగ్ వేయించడం ఇంపార్టెంట్, లుక్తో పాటు దానిలో చాలా యూజెస్ ఉంటాయి. అండ్ మీరు చూస్తే కనుక ఈవెన్ ZXi ప్లస్లో కూడా వెనుక రియర్ సైడ్ పిల్లర్స్లో లైట్స్ రావండి. సో చాలామందికి ఇది కూడా డౌట్ ఉంది. రెగ్యులర్గా మేము VXi మోడిఫై చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ZXi ప్లస్లో కూడా మీరు చూస్తే దీంట్లో కూడా నార్మల్ పిల్లర్సే ఉంటాయి, రిఫ్లెక్టర్స్ లాగా వీటిలో లైట్స్ రావు. సో వాటిని మేము రీప్లేస్ చేస్తాం మా ఎల్ఈడీస్తోనే, పిల్లర్ లైట్స్తోనే. అండ్ ఫ్లోరింగ్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ క్వాలిటీ ఉందనేది. సో ఇంటీరియర్ కలర్లో కాంప్లిమెంట్ అయ్యేలాగా బీచ్ కలర్లో పెట్టినాం. సో కలర్ చాలా కాంట్రాస్ట్ ఉండకుండా కాంబినేషన్లో ఉండేలాగా ప్లాన్ చేసినాము. సో పని నడుస్తుంది, వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ వర్క్ నడుస్తుంది. అండ్ స్పెషల్ ఏదైతే యాక్సెసరీ ఈరోజు మనం ఇన్స్టాల్ చేయబోతున్నామో అది రియర్ డిఫ్యూజర్, డబుల్ ఎగ్జాస్ట్ది, బ్యూటిఫుల్ స్పోర్టీ లుక్ ఇస్తుంది రియర్ సైడ్ నుండి. ఇది ఫస్ట్ టైం మా వీడియోస్లో మీరు చూస్తున్నారు. రెగ్యులర్గా మేము డిఫరెంట్ గార్డ్స్ కానివ్వండి, వేరే వేరేదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ పెట్టినాం, బట్ డిఫ్యూజర్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినాము.
మీరు చూసి చెప్పండి ఎట్లా అనిపిస్తుంది, ఎంత స్పోర్టీ లుక్ ఇస్తుంది అనేది. కంప్లీట్ రియర్ సైడ్ నుండి అయితే దీని లుక్ డెఫినెట్గా ఎన్హాన్స్ అయింది. బ్లాక్ సిల్వర్ కాంబినేషన్లో మీరు చూడవచ్చు దీని లుక్ ఎంత బ్యూటిఫుల్ వస్తుంది అనేది. సో లుక్ అంటే టు బి ఫ్రాంక్ ఏంటి అనంటే కొంత సేఫ్టీ ఉన్న ఎక్కువ ఇది లుక్ కోసం పెట్టుకునే యాక్సెసరీ ఇది. సో మీరు జస్ట్ చెక్ చేయవచ్చు దీని క్లారి దీని లుక్ ఇదంతా. సో ఫ్రెండ్స్ ఇది ఒక స్పెషల్ గ్లాసీ బ్లాక్ కలర్ సిల్వర్ కలర్ కలర్ కాంబినేషన్. ఎస్పెషల్లీ ఏదైతే ప్లేయర్ టచ్ స్క్రీన్ ZXI ప్లస్ లో వస్తుందో, ZXI ప్లస్ ని మనం మోడిఫై చేస్తున్నాం కాబట్టి దీనిలో ఆల్రెడీ ప్లేయర్ ఉంది. దీంట్లో ప్లేయర్ కి మన ప్లేయర్ కి మీరు నా వీడియోస్ కనుక చూసుకొని ఉంటే మీరు జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ ప్లేయర్ ఫినిషింగ్ అంతా అండ్ సైజ్ వచ్చేసి చాలా చిన్నది. మనది 9 inches టచ్ స్క్రీన్ వస్తుంది, ఫుల్లీ ఆండ్రాయిడ్. ఇది పెన్ డ్రైవ్ తోని వీడియో నడుస్తుంది ప్రెసెంట్ అయితే. అండ్ దట్ టు యూ కెన్ జస్ట్ చెక్ ది క్లారిటీ. ఐ డోంట్ నో వై ఇది ఇన్బిల్ట్ మారుతి వాళ్ళ టచ్ స్క్రీన్, బట్ మీరు చూస్తే వీడియో స్టక్ అయ్యి స్టక్ అవ్వకుండా వస్తుంది. అండ్ మన వీడియోలో మీరు క్లారిటీ గానీ దానికి స్పీడ్ గానీ చూడొచ్చు. ఇది యాక్చువల్ క్లారిటీని ఇది చూపించలేకపోతుంది వీడియో వచ్చేసి. అండ్ వెరీ బేసిక్ టచ్ స్క్రీన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది మనం పెట్టే ఆండ్రాయిడ్ తో పోల్చుకుంటే అండ్ ఇది డైరెక్ట్ కనెక్ట్ అవ్వట్లేదు కూడా ఇంటర్నెట్. అండ్ దీని ఇంటర్ఫేస్ కూడా మీరు చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ బేసిక్ అండి. ఇది ఎఫ్ఎం ఇది. సో జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా అంటే మా ఆండ్రాయిడ్స్ కి మీకు విఏగా ZXI ప్లస్ లో ఉన్న ఆండ్రాయిడ్స్ కి ఏంటి తేడా అనేది. సో పెద్దగా ఫీచర్స్ ఏం లేవు, మీరు యూ కెన్ జస్ట్ చెక్. అండ్ ఇది వీడియో ఇది. అండ్ దట్ టు మీకు ఎప్పుడైతే అంటే సేఫ్టీ కోసం ఇస్తారు, బట్ మీరు నాకు ఎప్పుడైతే మీరు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తారో వీడియో రాదు. సేఫ్టీ వైజ్ ఇది ఓకే, బట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ ఐ డోంట్ థింక్. అంటే ఇప్పుడు డ్రైవర్ ఇఫ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ డ్రైవర్, ఆండ్రాయిడ్ కానీ టచ్ స్క్రీన్ వైపు చూసుకుంటూ డ్రైవ్ చేయడం అనేది సాధారణంగా జరగదు. వెనుక కూర్చున్న వాళ్ళు సైడ్ కూర్చున్న వాళ్ళు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఆగున్నప్పుడు వీడియోలు చూడడం అనేది చాలా రేర్. మనం రన్నింగ్లో మనం ఎక్కువ ట్రావెలింగ్లో ఎక్కువ మనం ఎంటర్టైన్ అవుతూ ఉంటాము. సో సేఫ్టీ వైజ్ ఓకే, ఐ అగ్రీ. బట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ మీరు కనుక చూసుకుంటున్నట్టయితే ప్యాసింజర్స్ కానివ్వండి, రియర్ ప్యాసింజర్స్ కోసం మాత్రం ఏం ఎంటర్టైన్మెంట్ లేదు. బికాస్ యాజ్ సూన్ యాజ్ యూ రిలీజ్ ది బ్రేక్ మీకు ఆ వీడియో అనేది రాదు. అండ్ డైరెక్ట్ మన హాట్స్పాట్ అనేది కనెక్ట్ కావదు. మీరు కనెక్ట్ చేయాలంటే ఇట్లా స్మార్ట్ ఫోన్తో కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది. అండ్ మీరు నా వీడియోస్లో మన ప్లేయర్స్ చూడండి, ఈ వీడియోలో అప్గ్రేడ్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ టచ్ స్క్రీన్ ఉంది కాబట్టి. బట్ కొంచెం మీకు ఐడియా రావడం కోసం చాలామంది అడుగుతున్నారు అసలు ఏంటి డిఫరెన్స్ టచ్ స్క్రీన్ ఏదైతే ZXI ప్లస్లో వస్తుందో దీంట్లో వస్తుందో డిఫరెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఒక చిన్న వీడియో మీకోసం చేయాలనుకుంటున్నా. క్వాలిటీ వైజ్ ఓకే, బట్ ఫీచర్స్ వైజ్ అయితే వెరీ బేసిక్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మోడిఫికేషన్ మీరు నైట్ వ్యూలో చూడొచ్చు ఎట్లా కనిపిస్తుంది మా మోడిఫికేషన్ తర్వాత. ఈవెన్ ZXI ప్లస్ అయినా కూడా ఇవన్నీ మేము ఎక్స్ట్రా పెట్టినవే. హెడ్ ల్యాంప్ ట్యూబ్ డిఆర్ఎల్, ఫాగ్ ల్యాంప్ డిఆర్ఎల్, ఇవన్నీ మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వీడియోస్ అడుగుతున్నారు VXI వస్తుందా ZXI ప్లస్లో వస్తుందా అని. సో ఈవెన్ ZXI ప్లస్లో కూడా ఇలాంటి మోడిఫికేషన్స్ ఏమీ రావు, మీరు చేయించుకోవాల్సిందే. సో మీరు చూడండి ఫాగ్ ల్యాంప్ డిఆర్ఎల్ అండ్ హెడ్ ల్యాంప్ డిఆర్ఎల్తో ఒక స్పోర్టీ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ లుక్ వస్తుంది. సో మీరు ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు, రోడ్ ట్రావెల్ చేసినప్పుడు, దీని రోడ్ ప్రెజెన్స్ కానీ ఎక్కడైనా ఆగినప్పుడు కూడా వెహికల్ ఎప్పుడైతే మీరు ఇండికేటర్స్ ఆన్ చేస్తారో అప్పుడు కానీ వీటి లుక్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంటుంది. సైడ్ నుంచి చూడండి, ఫ్రంట్ నుండి చూడండి. సో ఇండికేటర్స్ వెలుగుతున్నప్పుడు బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ లుక్. సైడ్ నుండి మీరు చూడొచ్చు దీనిలో క్రోమ్ పెట్టినము, లోవర్ గార్నిష్ అండ్ లోపల చూడండి అంబియంట్ లైటింగ్ ఏదైతే మనం పెడుతున్నామో దిస్ ఈజ్ వెరీ స్పెషల్ ఫ్రెండ్స్. దీంతో ఒక వేరే నెక్స్ట్ లెవెల్ లుక్ వస్తుంది. మీరు మ్యాట్రిక్స్ ఫుట్ స్టెప్ పెట్టినాము, సుజుకి లోగో పెట్టినాము, ఏదైతే మీరు డోర్ ఓపెన్ చేస్తారో అప్పుడు పడే లోగో. సో మా యంగ్స్టర్ సోహెల్, సో లోపల అంబియంట్ లైటింగ్ చూడండి ఫ్రెండ్స్. అంటే అంబియన్స్ అంటేనే దాని డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ మూడ్ అనమాట. మీరు కలర్స్ చేంజ్ చేయవచ్చు త్రూ ది యాప్. యాప్తోని మీరు దీన్ని కలర్స్ చేంజ్ చేస్తూ చాలా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసి ఉంటారు. సో ఆ కలర్స్ కాంబినేషన్ చేంజ్ చేయవచ్చు, బ్రైట్నెస్ తగ్గియవచ్చు మీ మూడ్ బట్టి, మీరు ట్రావెల్ చేసే దాన్ని బట్టి. ఆ లోపల ఏదైతే మీరు అంబియన్స్ ఉందో అది కంప్లీట్ చేంజ్ అవుతుంది. అండ్ సుజుకి షాడో లైట్ ఏదైతే ఉందో డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆ లోగో కింద పడడం వల్ల
దాన్ని కూడా ఒక స్పెషల్ లుక్. అండ్ డెఫినెట్గా ఇంకొక యూజ్ ఏముంటుంది అని అంటే, చీకట్లో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం డోర్స్ ఓపెన్ చేస్తామో ఇలాంటి లైట్స్ వల్ల, మనం ఎక్కడైనా పార్క్ చేసినప్పుడైనా, కార్ దిగేటప్పుడైనా, ఏమైనా పడిపోయినా చూడడానికి కానీ తీసుకోవడానికి కానీ వెరీ యూస్ఫుల్ అన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు యాప్తో కంట్రోల్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద కార్స్కి ఇది పెట్టచ్చు. ఆర్టికాకి అయితే మేము చాలా కార్స్కి పెడుతున్నాం, చాలామంది లైక్ చేస్తున్నారు మా ఈ పనిని. అండ్ ఇన్నోవాకి పెట్టవచ్చు, కొన్ని కార్స్కి మాత్రం పెట్టలేము బట్ మోస్ట్ ఆఫ్ ది కార్స్కి పెట్టవచ్చు. అండ్ 70 ఫ్లోరింగ్ దీనిలో మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రీమియం ఇంపోర్టెడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్లోరింగ్ దీనిలో మనం ఇన్స్టాల్ చేసినాం 70. సో మీరు చూడొచ్చు పైన కాయర్ వచ్చేసి మీరు రిమూవ్ చేయవచ్చు అనమాట దాని బటన్స్. సో బటన్స్ మీరు రిమూవ్ చేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టవచ్చు అన్నమాట అవి. ఈ విధంగా మీరు రిమూవ్ చేయవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సో ఇంటీరియర్ కలర్లో కాంప్లిమెంట్ అయ్యేలాగా పెట్టినాం. సో ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్ చూసుంటారు, ఈరోజు వీడియో అయితే డెఫినెట్గా చాలా స్పెషల్. ఎందుకనంటే ఎవరైనా బడ్జెట్లో అంటే ఒక రీజనబుల్ బడ్జెట్లో బెస్ట్ మోడిఫికేషన్ అంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ కంప్లీట్ ఈరోజు ఏదైతే మీరు మోడిఫికేషన్ చూసినారో, మీకు గుడ్ న్యూస్ ఏంటి అని అంటే చాలామందికి బిలో 50,000లో ఈ కంప్లీట్ మోడిఫికేషన్స్ అన్నీ చేసినాము ఈరోజు సార్ వాళ్ళ వెహికల్కి. అంబియంట్ లైట్ కానివ్వండి, డిఆర్ఎల్ ఇవన్నీ కలుపుకుంటే బిలో 50,000లో వాళ్ళు అనుకున్న విధంగా చేశామని మేము అనుకుంటున్నాము. ఏదైతే లైటింగ్స్ పెట్టినాము, అంబియంట్ లైట్ పెట్టినామో, పిల్లల లైట్ పెట్టినామో, వాళ్ళ రిక్వైర్మెంట్ అంటే చాలా బాగా ప్లాన్ చేసుకొని ఉన్న వాటిలలో బెస్ట్ ఏ రకంగా కార్ని మనం మోడిఫై చేసుకోవచ్చు అనేది సార్ వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఏదైతే అవసరం ఉన్నాయో అవి వాటి మాత్రమే వాటిని తీసుకొని వాళ్ళ కారుకు ఒక డిఫరెంట్ లుక్ తీసుకురావడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ మోడిఫికేషన్ కూడా నచ్చుంటుంది. సో బడ్జెట్లో ఒక 50,000 లోపల ZXA ప్లస్ ఇది, బికాస్ ఆండ్రాయిడ్ సీట్ కవర్స్ ఇవేవి అవసరం పడలేదు, షోరూమ్ నుంచి వచ్చినాయి కాబట్టి మిగతా వాటితో మేము దీన్ని మోడిఫై చేయడం జరిగింది. శంకర్ గారు ఎవరైతే మచిలీపట్నం నుంచి వచ్చినారో, సో వాళ్ళు కంప్లీట్ డే అంతా ఉండి మనతోని మన మోడిఫికేషన్స్ ఏ విధంగా మనం చేసినాము, ఏమేమి పెట్టినాము, కారుకి ఏ రకంగా అవుట్పుట్ తీసుకొచ్చినాము అనేది చూసినారు. సార్ మీ మాటలో చెప్పండి ఓపెన్గా, అసలు నచ్చిందా నచ్చలేదా, మీకు ఎట్లా అనిపిస్తుంది వర్క్ అనేది? ఎక్సలెంట్ అండి, మేము కొంచెం గట్టిగా చాలా హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్గా కూడా ఉన్నాము. థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది ఏంటంటే మీ దగ్గర ఫ్రెండ్లీ సర్వీస్ అండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్లీ సర్వీస్, మేము సెకండరీ క్వాలిటీ చూసాం కానీ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ. ఇందాక వేరే కస్టమర్ వచ్చి కూడా చూసారండి. అవునా? చూసి చాలా బాగా చేశారండి అనేసి అన్నారు. అదే అదే, చాలా మందికి ఐడియా ఉండదు మాలాంటి వీడియోస్ చూసి, మాకు మేము పెట్టే వీడియోస్ చూసి వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఎట్లా చేసుకోవచ్చు ఏంటి అనేది. సో ఎనీవే మళ్ళీ ఒకసారి మా టీం తరఫున సార్కి థ్యాంక్స్, ఎందుకంటే సార్ వచ్చింది మచిలీపట్నం నుండి, అంటే వయా కొత్తగూడెం నుంచి వచ్చిన ఈ వెహికల్ మచిలీపట్నంది, సార్ వాళ్ళదే. అండ్ అరౌండ్ 580 కిలోమీటర్స్ సంథింగ్ దూరం నుంచి రావడం అనేది చాలా గ్రేట్, అండ్ వీఆర్ హానర్డ్ అండ్ ప్రివిలేజ్ ఇలాంటి మోడిఫికేషన్స్ కోసం అంత దూరం నుంచి మా దగ్గరికి తెలంగాణలో గుదార్కన్ లాంటి ప్లేస్కి రావడం అనేది. అండ్ మా మీద చాలా రెస్పాన్సిబిలిటీ పెడుతున్నారు టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం కోసం కూడా ఇలాంటి కస్టమర్స్ వీళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది మాకు ఉంటా ఉంది. సో ఫ్రెండ్స్ వీడియో ఎండ్ చేద్దాం. ఎండ్ చేసే ముందు సార్కి చిన్న గిఫ్ట్ మా తరఫున, సో యాజ్ ఎ మెమరీ మా దగ్గరికి అంత దూరం నుంచి వచ్చినందుకు సార్ చాలా థ్యాంక్స్. అన్ఫర్గెటబుల్ సార్ ఒకసారి, అంటే మేము కూడా ఏంటంటే హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటాము. సార్ అన్నట్టు యాక్సెసరీస్ బాగానే ఉంటాయి, డెఫినెట్గా బాగా మంచి క్వాలిటీవే, బట్ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్. ఏదైతే బిజినెస్ సెకండరీ అనే ఆలోచనతోనే మేము ఇలాంటి వర్క్స్ అనేది చేయడం జరిగింది, ఒక ప్యాషన్తోనే మేము ఈ వర్క్స్ చేస్తున్నాం, బిజినెస్ అనేది సెకండరీ అనమాట. సో సార్ కూడా విజయవాడలో చాలా పరిచయాలు ఉన్నాయి, సార్ ఇంకొక ఎర్టిగా ఉన్నప్పటికీ అవన్నీ కాకుండా మా దగ్గరకు రావడం జరిగింది. సో ఫైనల్గా ఇంకోసారి థ్యాంక్ యూ చెప్తూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము. అండ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి ఫ్రెండ్స్. త్వరలో ఇంకో వీడియోతో కలుస్తా, అండ్ దెన్ టాటా బాయ్ బాయ్.